फ्रेंड्स एला उन्नारू बागुन्नारा इप्पुडु एंटंटे मनं रेस्टारेंट कि वेल्तां कदा एंदुकु वेल्तां फ्रेंड्स रेस्टारेंट कि अंटे मनं जस्ट कोंचें हैपीगा आ एनविरॉन्मेंट अंता एंजॉय चेद्दां वेल्तां कदा सो मनं इंट्लो कूडा अट्लांटि ओक एनविरॉन्मेंट क्रियेट चेसुकुंटे बागुंटदि अनिपिंचिंदि सो अंतवल्ल नेनु एं चेशानंटे डैनिंग टेबल आर्गनैजेशन गुरिंचि मीकु चूपिद्दां अनुकुंटुन्नानु ఈ రోజు ఎలాగో మా గెస్ట్లు వస్తారు సో వాళ్ళకి నేను టేబుల్ మీద అంటే ఒక జస్ట్ స్నాక్స్ ఏనండి ఈవినింగ్ స్నాక్స్ కొస్తున్నారు సో వాళ్ళకి మనం ఎట్లా ఆర్గనైజ్ చేస్తే బాగుంటది ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఒక ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని మనం హ్యాపీగా రిసీవ్ చేసుకొని వాళ్ళని హ్యాపీగా పంపిస్తే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది అంతే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎవరి ఇంటికి వెళ్ళినా మనం హ్యాపీగా వాళ్ళతో ఎంజాయ్ చేసి రావాలి వాళ్ళు మన ఇంటికి వచ్చినా మనం వాళ్ళని హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి దట్ ఇస్ మై పాలసీ అండి మోస్ట్లీ అందరూ కూడా ఇలాగే ఉంటారు అనుకుంటాను సో ఏంటంటే మనము మనకి చాలా పని ఉంటుందండి లేడీస్ కి ఒకటి ఏంటంటే వంట చేయడం ఒకటి సెకండ్ డైనింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ ఇది చాలా వైటల్ రోల్ అండి ఇంపార్టెంట్ రోల్ అన్నమాట థర్డ్ ఏంటంటే మళ్ళీ ఆ మిగిలిపోయినవన్నీ ఫ్రిడ్జ్ లో నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవడం మళ్ళీ వెజిల్స్ అన్ని క్లీన్ చేసుకొని తుడుచుకొని అల్మరాలో పెట్టడం సో మనం ఫోర్ పార్ట్స్ గా డివైడ్ చేసుకోవచ్చు అన్నమాట అండి సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తాను ఫస్ట్ నేను ఏంటంటే ఇప్పుడు ఇలా వాళ్ళు వస్తారు కదండి సో ఇలా నేను ప్లేట్ క్లోజ్ చేశాను సో వాళ్ళు రాగానే ఇలా ప్లేట్ ఓపెన్ చేస్తాను నెక్స్ట్ వాటర్ నెక్స్ట్ కప్పు ఇలా పెడతాను అన్నమాట అలా నాలుగు ప్లేట్స్ పెడతాను తర్వాత మనం ఏంటంటే ఈ టిష్యూ పేపర్స్ అండి ఇవి కూడా ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అన్నమాట సో వాళ్ళు వచ్చాక వాళ్ళకి ఆ టిష్యూ పేపర్స్ ఇస్తాను తర్వాత నేను ఇట్లాగా ఒక సలాడ్ చేశాను అన్నమాట అండి అంటే వీళ్ళకి ఇలా సలాడ్ పెడుతున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఇదేంటంటే చనా కర్రీ చేశానండి సో ఆ చనా కర్రీ వాళ్ళకి సర్వ్ చేస్తాను సో ఇక్కడ కూడా చూసారండి మీరు జాగృతగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఒక డిష్ పెట్టాను అంటే టూ డిషెస్ పెట్టానండి అటొకటి ఇటొకటి డిషెస్ పెట్టాను ఇందులో ఏం చేశానంటే పూరీ చేశాను ఇందులో చనా చేశాను మధ్యలో ఇలాగ నేను ఒక స్టాండ్ పెట్టాను కట్లరీ స్టాండ్ సో ఫోర్క్ నైఫ్ స్పూన్స్ అన్నీ ఉంటాయన్నమాట తర్వాత ఏం చేశానంటే ఒక టిష్యూ పేపర్ పెట్టాను అంటే టిష్యూ పేపర్ లోంచి వాళ్ళు ఏమేం కావాలో తీసుకుంటారు ఇక్కడ ఒక వాజ్ కూడా ఉంటుందండి సో మనకి ఫ్లవర్స్ ఉంటే బాగుంటుంది కదా సో మనం అలాగా అక్కడ అరేంజ్ చేశాను తర్వాత వీళ్ళకి ఇంకా బజ్జీ కూడా చేశానండి బ్రెడ్ బజ్జీ చేశాను నెక్స్ట్ ఇంకేం చేశానంటే వీళ్ళకి సేమియా అండి ఒక లిక్విడ్ ఉండాలి కదా సేమియా అంటే ఎప్పటికప్పుడు సడన్గా రావడంతో నా దగ్గర ఉన్న ఐటమ్స్ తోటి గబగబా చేసేసాను అనమాట అండి సో ఈ విధంగా ఆర్గనైజ్ చేశాను ఈ వాటర్ ఏమో ఇట్లాగ ఒక గ్లాస్ జార్లోకి వేసాను వాటర్ సో ఈ విధంగా పెట్టాను మీరు మోస్ట్లీ చూసుంటే అంతా కూడా వైట్తో ఆర్గనైజ్ చేశానండి ఎందుకంటే వైట్ ఎప్పుడు కూడా మనకు హైలైట్ అవుతుంది సో నాది డిషెస్ కూడా వైట్ ప్లేట్స్ వైట్ ఇటువంటి కప్స్ మాత్రం డిఫరెంట్ కలర్స్తో కప్స్ ఉన్నాయి ఈవెన్ గరిటలు కూడా ఈ టైప్ ఆఫ్ సిలికాన్ టైప్ ఆఫ్ గరిటలు కూడా తీసుకున్నాను తీసుకొని వాళ్ళకి ఈ విధంగా సో వాళ్ళు రాగానే వాళ్ళు ఎలా తింటారో ఏంటో చూసుకొని వాళ్ళకి ఈ విధంగా నేను నా యొక్క డైనింగ్ టేబుల్ ఆర్గనైజ్ చేశాను ఫ్రెండ్స్ ఇది నేను ఈ విషయం కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను సో నాకు లక్కీగా ఈరోజు ఛాన్స్ వచ్చింది సో ఈ డైనింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ గురించి కూడా మీతో మాట్లాడదామని సో ఇట్లా మీరు చేశారనుకోండి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా చాలా ఇంప్రెస్ అవుతారనమాట సో డైనింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఎవరైనా గెస్ట్లు పిలిచినప్పుడు సో మీకు తెలియదని కాదండి ఇవన్నీ మీకు తెలుసు బట్ నేను ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను నా డైనింగ్ టేబుల్ ఏంటి అనేది చూపించాలని చూపిస్తున్నాను ఇక్కడ కూడా చూసారా ఫ్రెండ్స్ కలర్స్ అన్నీ కూడా ఎలా పెట్టాను ఆరెంజ్ గ్రీన్ ఎల్లో ఆనియన్ కలర్ సో ఒక ఫోర్ కలర్స్ అలా కొరియాండర్ లీవ్స్ ఇవన్నీ వేశానన్నమాట సో ఇలా పెట్టడం వల్ల మనకి ఇది కూడా హైలైట్ అవుతుంది చూసారా ఆ రెడ్ కలర్ టొమాటో మీద ఆ గ్రీన్ కలర్ కొరియాండర్ వేశాను పక్కన ఎల్లో కలర్ లెమన్ అటు పక్కన ఆరెంజ్ కలర్ క్యారెట్ ఆనియన్స్ సో ఈ విధంగా పెట్టి నేను ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట అది ఫ్రెండ్స్ సో మళ్ళీ మనము సరికొత్త వీడియోతో మళ్ళీ మనము కలుసుకుందాం ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్